శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన విష్ణుకుమార్ రాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ చేసింది ధర్మ పోరాటం కాదని, అది అధర్మ పోరాట దీక్ష అని అభివర్ణించారు విష్ణుకుమార్ రాజు. ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు సిద్ధహస్తులు అన్న విష్ణుకుమార్ సాక్షాత్తు తిరుమల వెంకన్న పాదాల సన్నిధిలో చంద్రబాబు పచ్చి అబద్ధాలాడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుంటే 20 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీ స్థానాలు గెలిచేవాళ్లమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి 100కి 100% కేంద్ర ప్రభుత్వం నిధులు. ఇప్పుడు చూడటానికి అందరినీ ఒక దర్శనార్థంలాగా 22.5 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేవలం ప్రచారానికి తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారనే భావన ప్రజల్లో కల్పించడానికి చేస్తున్న కుటిల యత్నము, అవి ఏమీ పనిచేయవు. 2019లో మాత్రము కనీసం అపోజిషన్. మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఇదివరకు భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశము మొత్తం 3 కలిపి మేము నుంచుంటే కేవలం 5 లక్షల ఓట్లు వచ్చినాయి ఎక్స్ట్రా వైఎస్ఆర్సీపీ గంట. ఈ 3 ఇప్పుడు ఎవడు కాడు సెపరేట్గా పోటీ చేస్తాము, అప్పుడు ఏమవుతుంది? తెలుగుదేశం పార్టీ పతనం.